బిగ్ బాస్ హౌస్ లో శివాజీ మాస్టర్ మైండ్ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అలాగే శివాజీకి శిష్యుడిగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ శివాజీ అడుగు జడల్లో నడుస్తున్నాడు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో చేరిపోయాడు అమర్దీప్. అమర్ ని శివాజీ టార్గెట్ చేస్తూనే ఉన్నా కూడా అమర్ మాత్రం శివాజీ మాటని చాలా పాజిటివ్ గా తీసుకుని ఆయనతో పాటుగా అడుగులు వేస్తూ రైతు బిడ్డ కోసం బలైపోతున్నాడు. ఈ మొత్తం కథలో శివాజీని ద్రోణాచార్యుడిగా చెప్పవచ్చు. హౌస్ లో శివాజీ ద్రోణాచార్యుడిగా తయారయ్యాడని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఏమో అర్జునుడు. ప్రతి పాయింట్ గురించి శివాజీ ప్రశాంత్ కి క్లాస్ తీసుకుంటూనే ఉంటాడు. ఇక అమర్ ను ఏకలవ్యుడిగా చెప్పవచ్చు. అమర్ రైతు బిడ్డ కాబట్టి శివాజీ శిష్యుడిగా చేర్చుకోలేదు. అయినప్పటికీ శివాజీ తన గురువు అంటూ ఆయన వెనుక తిరుగుతూ ఆయన నుండి కొన్ని నేర్చుకుంటున్నాడు అమర్. ఈ సమయంలోనే అర్జునుడిని గెలిపించుకోవటం కోసం ఏకలవ్యుడు బలవుతున్నాడు.